हेलो माइक टेस्टिंग 1 2 3 लेट्स गो साउंड वस्तुंदी सो नेट सारे चूड़ భాష వచ్చిందా? ఓకే హలో వర్ష, గుడ్ ఆఫ్టర్నూన్. వాయిస్ వస్తుందా? సిక్స్ మెంబర్స్ భవానీ రచయిత్రి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. దయాబా, గుడ్ ఆఫ్టర్నూన్ దయాబా. అండ్ సత్య సాయి గుప్తా, హలో. వెంకట్, గుడ్ ఆఫ్టర్నూన్ వెంకట్. వాయిస్ ఇస్ క్లియర్. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్విజ్. క్విజ్లో మధ్యలో చెప్పుకుందాం మనం ఏంటి న్యూ అప్డేట్స్, ఏంటి మన టాపిక్ సంబంధించి, మన క్విజ్కి సంబంధించి, ఆ ప్రైజ్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి అన్నది మనం ఒక స్లైడ్ అయిన తర్వాత, 2 స్లైడ్స్ అయిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ముందైతే ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ మాధవి అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ క్రాంతి ప్రసన్న, షబానా బేగం అంటే ఫ్రమ్ మక్సూద్. లెట్స్ సీ ద క్వశ్చన్. డెండ్రైట్, యాక్సాన్, ష్వాన్ సెల్స్ అండ్ నిస్సెల్ బాడీ. నాన్ ఎగ్జైటబుల్ సెల్స్ ఫౌండ్ అమాంగ్ ద న్యూరాన్స్ ఆర్ కాల్డ్. స్పీడ్గా కంప్లీట్ చేసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అమృత. ఏమైనా స్ట్రక్కింగ్ ఏమైనా తెలుస్తుంది చెప్పండి. 1D ఫ్రమ్ వైష్ణవి. ఓకే వెరీ గుడ్. వన్ ఏ ఫ్రమ్ అమృత. ఓకే లెట్స్ సీ. నాన్ ఎగ్జైటబుల్ సెల్స్ ష్వాన్ సెల్స్, నాన్ కండక్టింగ్ సెల్స్ ఆర్ నాన్ ఎగ్జైటబుల్ సెల్స్ సపోర్టింగ్ సెల్స్ ఆర్ ష్వాన్ సెల్స్. నెక్స్ట్ హియర్ ఇస్ అవర్ 4 ఆప్షన్స్. స్టిమ్యులేటింగ్ కెమికల్స్, ఇన్హిబిటరీ కెమికల్స్, కండక్టింగ్ కెమికల్స్, ఆల్ ఆఫ్ దీస్. సినాప్సిస్ టోర్. గుడ్ ఆఫ్టర్నూన్ యాటిట్యూడ్ క్రియేషన్స్. మళ్ళీ వ్యూస్ తగ్గి పెరిగి జరుగుతుంది. చూద్దాం మనం మధ్యలో ఒక డెసిషన్కి వద్దాం. మీ నేమ్స్ ఎన్రోల్ చేసినవి కూడా ఉన్నాయి. ఆ నేమ్స్లో మీ నేమ్స్ రిపీట్ అయ్యో లేదో కూడా చెక్ చేసుకొని ఒకసారి రీఎంటర్ చేద్దాం, రెన్యువల్ చేద్దాం. వర్ష ఇప్పుడు ఇచ్చింది ఆన్సర్ 2D ఫ్రమ్ వైష్ణవి అండ్ భవానీ. గుడ్ ఆఫ్టర్నూన్ సుప్రియ. 2D ఫ్రమ్ అమృత అండ్ సుప్రియ ఆల్సో. 2D అన్నీ ఉంటాయా సినాప్సిస్లో? ఎస్, స్టిమ్యులేటింగ్ కెమికల్స్, ఇన్హిబిటరీ కెమికల్స్ అండ్ కండక్టింగ్ కెమికల్స్ ఆల్ ఆర్ ప్రెజెంట్. వెరీ గుడ్. నెర్వస్ టిష్యూ, ఆస్టియోబ్లాస్ట్, కండ్రోబ్లాస్ట్, గ్లాండ్ సెల్స్. క్వశ్చన్ ఈజ్ ష్వాన్ సెల్స్ అండ్ నోడ్ ఆఫ్ రాన్వీర్ ఆర్ ఫౌండ్ ఇన్. వెరీ ఈజీ క్వశ్చన్ ఐ థింక్. నవీన్ చంద్ర ఎక్సలెంట్ ఆన్సర్. నవీన్ చంద్ర గెలుచుకున్నారు 1 కోటి రూపాయలు. 2A 2D 2C 2D. థర్డ్ వన్ ఏ ఫ్రమ్ ఆల్ ద స్టూడెంట్స్. మీ అందరికీ తెలిసిన ఆన్సర్ ఇది, ఈజీ క్వశ్చన్. నర్వస్ టిష్యూ
ఫోర్ ఆప్షన్స్ సినోగ్రామ్ సినాప్స్ సినాప్సిస్ సినాప్టా బ్రాంచ్ బ్రాంచ్డ్ ఎండ్స్ ఆఫ్ నెర్వ్ సెల్స్ ఆర్ కాల్డ్ టీలోడెండ్రియా విచ్ ఎస్టాబ్లిష్ ద ఫంక్షనల్ కాంటాక్ట్ విత్ అదర్ నెర్వ్ సెల్ దిస్ కనెక్షన్ ఈజ్ కాల్డ్ థర్డ్ వన్ ఏ ఫ్రమ్ ఆల్ ద స్టూడెంట్స్ ఫోర్త్ బి ఫ్రమ్ వైష్ణవి బి ఫ్రమ్ భవానీ అండ్ వర్ష ఆల్సో సినాప్స్ ఎస్ రైట్ ఆన్సర్ రెటీనా స్పైనల్ కార్డ్ బ్రెయిన్ టంగ్ క్వశ్చన్ ఈస్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సెల్ బాడీస్ ఆఫ్ న్యూరాన్ ఇన్ అవర్ బాడీ ఆర్ ఫౌండ్ ఇన్ ఫోర్త్ బి ఫ్రమ్ ఆల్ ద స్టూడెంట్స్ అమృత సుప్రియ తయాబా బా నవీన్ చంద్ర కూడా బి చెప్పారంటే సూపర్ ఫైవ్ ఏ వెరీ గుడ్ వైష్ణవి ఫైవ్ బి ఫ్రమ్ అమృత స్పైనల్ కార్డ్ ఓకే ఇంకెవరైనా సి చెప్పండి ఓకే లెట్స్ సి సి ఈజ్ ద రైట్ ఆన్సర్ బ్రెయిన్ హ్యావ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సెల్ బాడీస్ ఆఫ్ న్యూరాన్ ఇన్ అవర్ బాడీ ఓకే బ్రెయిన్లో ఎక్కువ ఉంటాయి సెల్ బాడీస్ అక్కడ నుంచి బయటకి క్రేనియల్ నర్వ్స్ వస్తాయి ఏ సెల్ బాడీ బిని సెల్ బాడీ సి న్యూక్లియస్ డి డెండ్రైట్స్ హియర్ ఈజ్ డయాగ్రామ్ మీకు లేబులింగ్ క్లియర్ కనిపిస్తుంది కదా సిడిఎఫ్ బిఏఈజి కింద బిఏఈజి ఉన్నాయి పైన సిడిఎఫ్ ఉంది దాని లేబులింగ్ చెప్పాలి మీరు ఎస్ బ్రెయిన్ ఇస్ వెరీ గుడ్ టెన్ మెంబర్స్ ఉన్నారు వ్యూయర్స్ వెరీ గుడ్ సూపర్ త్రీ లైక్స్ ఉన్నాయి త్రీ లైక్స్ కొట్టిన వాళ్ళు ఎవరో ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి స్పెషల్ కేటగిరీలో నేమ్స్ ఎన్రోల్ చేసుకుంటాను నేను సిక్స్ డి సి ఫ్రమ్ యాటిట్యూడ్ క్రియేషన్స్ యాటిట్యూడ్ క్రియేషన్స్ అంటే ఏంటి ఈశ్వర ఓకే లెట్స్ సీ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ సెల్ బాడీ అండ్ బి నిస్సెల్ బాడీస్ అండ్ సి డెండ్రైట్ డి న్యూక్లియస్ ఈ నేకెడ్ పోర్షన్ ఆఫ్ ఎగ్జాన్ ఎఫ్ మైలిన్ షీత్ జి నోడ్ ఆఫ్ రాన్వీర్ పర్ఫెక్ట్ మస్క్యులర్ టిష్యూ నెర్వస్ టిష్యూ కనెక్టివ్ టిష్యూ నన్ ఆఫ్ ద అబోవ్ ఇరిటబిలిటీ అండ్ కండక్టివిటీ ఆర్ మ్యాక్సిమం డెవలప్డ్ ఇన్ ఈశ్వర్ ఓకే బాగానే గుర్తుంది థ్యాంక్ యూ కే మధు కొత్తగా వచ్చినట్టున్నారు హలో మధు వెల్కమ్ ప్రిన్సీ జాయ్సీ ఆ ఎమోజీకి మీనింగ్ ఏంటి వర్ష దీవిస్తుందా ఓకే చేంజ్ చెప్పారా రైట్ రైట్ వర్ష ప్రిన్సీ జాయ్సీ అండ్ అమృత థ్యాంక్ యూ సో మచ్ అబ్బో నైన్ లైక్స్ వచ్చాయి ఆలపాటి సాయిగుప్త తాయబా సెవెన్ బి లెట్స్ సీ బి ఇస్ ద రైట్ ఆన్సర్ సై ఎక్టోడర్మ్ మీసోడర్మ్ బోత్ ఆఫ్ దీస్ ఎండోడర్మ్ క్వశ్చన్ ఈస్ నెర్వ్ సెల్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఎంబ్రియానిక్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ క్వశ్చన్ క్వశ్చన్ మీరు గెస్ చేసేగలిగే ఉంటారు క్వశ్చన్ ఓపెన్ అయ్యేలోపే
8th A, very good, super. Right, come to the next question. Equilibrium is the right answer. Me andar ke telisinde. Narrow cell, leg muscle cell, bone cell, heart muscle cell. Question is, longest cell in human body? Maybe. Idi kuda chala easy question. 8th only ganglion. Ganglion mesoderm kade? 8th only ganglion mesoderma. Microglia emo. Yes, yes. Right. 9th A. Super. Narrow cell is the largest cell. Myofibrils, lines, sarcolemma, dendrites. Narrow fiber is different from the muscle fiber due to the presence of. Microglia, yes. Microglia is from mesoderm. Except microglia, entire nervous tissue is from ectoderm. Oh, Naveen Chandra chala active participate chestunnaru. Adhe aashcharyam. Actually, tanu MPSC student biology ready chestaru. Super. 10th D. Okay. Let's see. D is the right answer. ఇక ఇప్పుడు 15th question దగ్గర మనం నోట్ చేసుకుందామా, 12th question దగ్గర నోట్ చేసుకుందామా. మీ నేమ్స్ నోట్ చేస్తాను మళ్ళీ ఒకసారి రెన్యువల్. న్యూరోబ్లాస్ట్, సైటోబ్లాస్ట్, డెండ్రోసైట్, ఆల్ ఆఫ్ ద అబో. క్వశ్చన్ ఈజ్ ద న్యూరాన్స్ అరైజ్ ఫ్రమ్ ద ఎంబ్రియోనిక్ సెల్ ఇస్ కాల్డ్. Eleventh question. 11th A from Vaishnavi. D from Bhavani, A from Helen Varikuti. All of the above and the Bhavani. Edo or correct answer kada andloni. A is the right answer. Very good, Vaishnavi and Varikuti. గాల్గి టైప్ 1, గాల్గి టైప్ 2, గాల్గి టైప్ 3, గాల్గి టైప్ 4 ఇవి వినే ఉంటారు మీరు. నేను మన క్లాస్లో చెప్పలేదు అనుకుంటా. న్యూరాన్స్ విత్ లాంగ్ ఎగ్జామ్స్ ఆర్ కాల్డ్. లాంగ్ ఎగ్జామ్స్ అన్న న్యూరాన్స్ని ఏమంటారు? ఏ టైప్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి? వైష్ణవి బి, వెరీ గుడ్. గాల్గి టైప్ 2 అండి. యాక్చువల్లీ ఎగ్జామ్స్ కూడా డివైడ్ చేయబడి ఉంటాయి. నెరోస్, నెరోస్ ఆర్ డివైడ్ ఇన్ టు త్రీ టైప్స్ అని చెప్తాం మనం. ఏ, బి అండ్ సి టైప్స్ ఆఫ్ నెరోస్ ఆర్ దేర్. ఏ అండ్ బి టైప్స్ ఒకటి మైలిన్ షీత్ ఉంటుంది, సి టైప్కి మైలిన్ షీత్ ఉండదు. అదొక టైప్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఉంటుంది నెరోస్లో. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెరోస్ అని చెప్పేసి చెప్పుకుంటాం కదా మనం. ఆన్ ద బేసిస్ ఆఫ్ మైలిన్ షీత్, ఆన్ ద బేసిస్ ఆఫ్ పోలారిటీ, అలా ఇది కూడా గాల్గి టైప్ 2 ఫ్రమ్ ఆల్ ద స్టూడెంట్స్. లెట్స్ సీ. గాల్గి టైప్ 1 న్యూరాన్స్ విత్ లాంగ్ ఎగ్జామ్స్. టైప్ 1కి ఎక్కువ లాంగ్ ఎగ్జామ్స్ ఉంటాయి టైప్ 2కి. ఇక్కడ ఓన్లీ టూ టైప్సే ఉంటాయి. టైప్ 3, టైప్ 4 జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినట్టున్నాడు. గాల్గి టైప్ 1 అండ్ టైప్ 2 ఉంటాయి. టైప్ 1లో షార్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి, డెండ్రైట్స్ పొడవుగా ఉంటాయి. అంటే అవి సెన్సరీ ఆర్గన్స్ దగ్గర ఉండేవి. ఇవి మోటార్ న్యూరాన్స్ అనమాట. వితౌట్ మైలిన్ అంటే గ్రే మ్యాటర్లో కదా సార్. ఎస్ఎస్ గ్రే మ్యాటర్. రైట్, కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. గ్లియల్ సెల్స్, నెర్వస్ సెల్స్, సైటాన్స్ ఓన్లీ ఎగ్జాన్స్. ద ఫంక్షన్ ఆఫ్ రిపేరింగ్ ఇన్ నెర్వస్ టిష్యూ. థర్టీన్ ఏ గ్లియల్ సెల్స్ అందరూ ఇంకొకరు. ఎస్ రైట్,
Let's see. Yes, glial cells is the right answer. Congratulations to all of you. Less than threshold value, more than threshold value, equal to threshold value, all of the above. Question is that. వర్షం మొత్తం టైప్ చేసి పెట్టింది. 14th క్వశ్చన్. లవ్లీ విక్కీ, ఇందాక మధు కొత్తగా వచ్చినట్టున్నారు, వాళ్ళు మళ్ళీ ఆన్సర్స్ కనిపించట్లే. మధు వచ్చిందా? విక్కీ కూడా న్యూ కామర్ అనుకుంటా మనకి. 14C, వెరీ గుడ్, ఫ్రమ్ వైష్ణవి, సూపర్. నెక్స్ట్ 14th A from Kranti Prasanna, very good, super. Yes, A from Naveen Chandra, very good. Naveen Chandra correct answer chestunnaru. Less than threshold value, threshold value kanna takku unte kanaka conduction avadu, impulse conduct avu. Mari enduku equal to threshold value undi? Threshold value vacheste automatic ga impulse conduct avutayi. నాకు తెలిసి వైష్ణవి నాట్ చదువు ఉండదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ నెరో ఫైబర్ ఇన్ ఎన్ ఇన్సెక్ట్, ఏ చిక్ ఎంబ్రియో, ఏ మజిల్ ఫైబర్, ఏ నెరో ఫైబర్ ఇన్ వర్టిబ్రేట్. క్వశ్చన్ ఈజ్ మైలిన్ షీత్ ఈజ్ ఏ లేయర్ కవరింగ్. దీని ఆన్సర్ మీరు ఇస్తూ మీ నేమ్స్ నేను నోట్ చేస్తుంటాను. ఇది మీది షీట్ 1, ఇది నేను షీట్ 2 ఓపెన్ చేసి దాంట్లో నర్వస్ టిష్యూ అటెండ్ అయిన వాళ్ళ నేమ్స్ నోట్ చేస్తాను. ఆ తర్వాత షీట్ 3 అనేది ఒక కన్క్లూజన్కి వద్దాం. రెండట్లోనే అటెండ్ అయిన వాళ్ళు ఏంటన్నది, ఫస్ట్ షీట్ 2లో నేమ్స్ నోట్ చేస్తాను. ఓకే, మీ నేమ్స్ మీకు మళ్ళీ ఇది కనిపించాలి కదా. వర్ష, ప్రిన్సీ, కాంతి ప్రసన్న అండ్ భవానీ, ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నారు? వైష్ణవి, సరిత, కామెంట్ చేస్తూ ఉంటే పేర్లు నేను చూస్తూ ఉంటాను. నవీన్ చంద్ర, సుప్రియ, శబాన బేగం, అంటే ఇఫ్రా. ఇఫ్రా మక్సూద్, తయాబా, లవ్లీ విక్కీ, అలపాటి, అలపాటి సాయి గుప్తా. 12 మెంబర్స్ మనకి ఎన్ని వ్యూవర్స్ ఉన్నారు? 14 మెంబర్ వ్యూవర్స్ ఉన్నారు. ఒకసారి ఆ 14th వ్యూవర్ ఎవరో చెప్తే ఇంకా ఎవరినేం మిస్ అయింది అందులో. శ్రీజ అన్న లవ్లీ విక్కీ అంటే ఓకే, సారీ చేంజ్ చేస్తా. ఓకే, లెట్స్ సీ. సో 15 మెంబర్స్ ఉన్నారు, అందులో నేను 12 నేమ్సే నోట్ చేశాను. కొంతమంది ఎవరో మిస్ అయ్యారు, వాళ్ళ నేమ్స్ కూడా చెప్తే. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం నేమ్స్ అందులో నేను నోట్ చేస్తాను. ఓకే, లెట్స్ కమ్ టు ద క్వశ్చన్. 16th క్వశ్చన్ ఇస్తాను, ముందు దీని ఆన్సర్ చెప్పేశాక.
ఆన్సర్ ఇస్ డి నెర్వ్ ఫైబర్ ఇన్ ఏ వర్టిబ్రేట్. మీ అందరికీ తెలిసిందే. నో నెసల్ గ్రాన్యూల్స్, నో రేడియేటింగ్ ప్రాసెస్, నో సైటన్, నో న్యూక్లియస్. న్యూరోక్లియస్ సెల్స్ డిఫర్ ఫ్రమ్ న్యూరాన్స్ ఇన్ హ్యావింగ్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఇంకొక అప్డేట్ ఇస్తానని చెప్పాను కదా క్విజ్ కోసం, అది 20th బిట్ దాటిన తర్వాత చెప్తాను. అదే మెయిన్ అప్డేట్. 16th A ఫ్రమ్ క్రాంతి ప్రసన్న, బి ఫ్రమ్ వైష్ణవి, బి ఫ్రమ్ ప్రిన్సీ జాయసి అండ్ భవానీ. న్యూరోగ్లియల్ సెల్స్ డిఫర్, నో నిస్సల్ గ్రాన్యూల్స్, ఓకే సైటాన్ ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది, రేడియేటింగ్ ప్రాసెస్ ఉంటాయి, నిస్సల్ గ్రాన్యూల్స్ ఉండవు, రైట్. ప్లాస్మా లెమ్మా, నోడోఫ్రాన్ విత్ డెండ్రాన్స్, సైనాప్స్. క్వశ్చన్ ఈజ్ ద జంక్షన్ బిట్వీన్ ష్వాన్ సెల్స్ ఈజ్ నౌన్ ఎస్. అమృత, ఓకే సారీ నోట్ చేస్తా. ఇద్దరిలో ఒకరి నేమ్ మర్చిపోతున్నా, ఇవాళ తయాబా నేమ్ నోట్ చేశాను, అమృత మర్చిపోయాను. నేనేం అమృత చెప్తుంది అనుకున్నా, సారీ తయాబా చెప్తుంది అనుకున్నా. నేనేం 17th B ఫ్రమ్ క్రాంతి అండ్ సుప్రియా అండ్ భవానీ. లెట్స్ సీ. నోడా ఫ్రాన్వీర్ అండ్ ష్వాన్ సెల్స్ ఎక్కడ ఉంటాయంటే ఇంటర్నోడ్స్ కవర్ చేస్తూ ఉంటాయి, వాటి మధ్య ఉండేది నోడా ఫ్రాన్వీర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నెఫ్రాన్స్, న్యూరాన్స్, సైటాన్స్, డెండ్రైట్స్. నిస్సల్ గ్రాన్యూల్స్ ఆర్ క్యారెక్టరిస్టికల్లీ ఫౌండ్ ఇన్. ఇందాక క్వశ్చన్ మరొక రకంగా అడిగాడు. సూపర్, గుడ్ ఈవినింగ్ రేవతి. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను నేను, ఇంకా రేవతి రాలేదేంటా అని. ఓకే 18th C ఫ్రమ్ ఆల్ ద స్టూడెంట్స్. నేను కొంచెం ముందే స్టార్ట్ చేస్తాను బై మిస్టేక్, సారీ రేవతి. సైటాన్స్, సైటాన్స్ హ్యావ్ నిస్సల్ గ్రాన్యూల్స్, వెరీ గుడ్. అండ్ హియర్ ఈజ్ యువర్ 4 ఆప్షన్స్ అండ్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. చాలామంది సైటాన్స్ ఇచ్చారు. బి అని ఇచ్చింది సుప్రియా అండ్ అమృత. సైటంలోనే కదా మనకి సెల్ బాడీస్లోనే కదా ఉండేవి నెసల్ గ్రాన్యూల్స్. 18th C ఫ్యాట్ గ్రాన్యూల్స్, ఓకే. 19th D ఫ్రమ్ వైష్ణవి. అందరూ మ్యాక్సిమం డి అంటున్నారు, ఒక అమృత అండ్ నవీన్ చంద్ర తప్ప. ఎస్, డి ఇస్ ద రైట్ ఆన్సర్. నిస్సల్ గ్రాన్యూల్స్ ఆర్ నథింగ్ బట్ ట్రైబోజోమ్స్ అని చెప్పుకున్నాం కదా మనం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం విచ్ పార్టిసిపేట్ ఇన్ ప్రోటీన్ సింథసిస్, మనం చెప్పిన క్లాస్లో ఉంటుంది అది. ఆ క్లాస్ వింటే ఈజీగా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఎగ్జామ్ డెండ్రైట్, సైటాన్, న్యూరోఫైబ్రిలే. క్వశ్చన్ ఈజ్ ద ఎఫరెంట్ ప్రాసెస్ ఆఫ్ న్యూరాన్. ఇది కూడా మనం నేను క్లాస్లో చెప్పాను, ఎఫరెంట్ ప్రాసెస్. నైన్టీన్త్ డి పార్టిసిపేటింగ్ ఫ్రమ్ 18th క్వశ్చన్. ఎస్ఎస్, వెరీ గుడ్. 19th ఆన్సర్ చెప్పు. అండ్ 19th D ఫ్రమ్ వర్ష, భవానీ, తయాబా అండ్ సుప్రియా. బట్ సుప్రియా బి ఫర్ 20th క్వశ్చన్, ఓకే. స్టార్టింగ్లో సుప్రియా వచ్చిందా స్పీడ్గా? సుప్రియా చాలా స్పీడ్గా వచ్చింది ఆన్సర్తో. ఎస్, బి ఇస్ ద రైట్ ఆన్సర్. డెండ్రైట్ ఇస్ ద ఎఫరెంట్ ప్రాసెస్. ఎఫరెంట్ మీన్స్ రిసీవింగ్, ఎఫరెంట్ మీన్స్ సెండింగ్. ఎగ్జామ్స్ ఆర్ ఎఫరెంట్, డెండ్రైట్స్ ఆర్ ఎఫరెంట్, ఓకే. ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, నర్వస్ టిష్యూ, మస్కులర్ టిష్యూ.
The tissue having similar properties as of protoplasm. ఇంకొక అప్డేట్ అని చెప్పాను కదా, అదేంటంటే ఇప్పుడు ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు, అలానే మన మజిల్ టిష్యూకి అటెండ్ అయిన వాళ్ళు, వీళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. ఇందులోనూ అందులోనూ కూడా అటెండ్ అయిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఇదంతా మీకు తెలిసిందే ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ టైంలో. ప్రయారిటీ మాత్రమే వాళ్ళకే ప్రైజ్ ఉంటుందని కాదు, యాక్చువల్లీ ఇందులో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా మనకు రెగ్యులర్ క్విజ్లో పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తే వాళ్ళకే ఇచ్చేస్తాను. ఒకవేళ టైప్ అన్న టైంలో మీకు ఇది యూజ్ అవుతుంది, ఇవాళ అటెండ్ అయిన వాళ్ళకి, నేను అటెండ్ అయిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, అది మీ అందరికీ తెలిసింది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, రేవతి అడిగింది కాబట్టి, ఇప్పుడు రేవతి వచ్చింది కాబట్టి రేవతితో పాటు చెప్తున్నా. ఒక మాక్ క్విజ్ కండక్ట్ చేస్తాను నేను 30th ఆగస్ట్, మనకి మెయిన్ క్విజ్ అయితే కనుక 29th ఆగస్ట్ మార్నింగ్ 9:00కి ఒక మాక్ క్విజ్ కండక్ట్ చేస్తాను. దాని ఆన్సర్స్ ఒక 1 అవర్ 2 అవర్ అన్నది ఆ క్విజ్లోనే నేను చెప్తాను, ఎన్ని గంటల్లో మీకు అది రిటర్న్ ఇచ్చేస్తాను ఆన్సర్స్ అన్నది. వన్స్ నేను ఆన్సర్స్ పోస్ట్ చేసిన తర్వాత ఎవరైతే దాంట్లో నేమ్స్ ఉంటాయో, ఎవరెవరైతే నేమ్స్ నోట్ చేసుకునే వస్తారో దాంట్లోకి, ఎవరైతే క్విజ్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి మెయిన్ క్విజ్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలా పెడదాం అనుకుంటున్నాను. అయితే దీని మీద ఏమైనా చర్చలు జరపాలనుకుంటే కనుక మనం చర్చలు జరుపుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే మాక్ క్విజ్ పార్టిసిపేట్ చేస్తారో దే హ్యావ్ ఓన్లీ ఎలిజిబిలిటీ టు పార్టిసిపేట్ ఇన్ ఏ మెయిన్ క్విజ్. ఎస్, ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు 21C అని చెప్పేసి అన్నారు అందరూ మ్యాక్సిమం, ఒక్క శ్రీజ తప్ప. లెట్స్ సీ, ద టిష్యూ హ్యావింగ్ సిమిలర్ ప్రాపర్టీస్ యాజ్ ఆఫ్ ప్రోటోప్లాజం, నర్వస్ టిష్యూ. నువ్వు సింపుల్గా ఆలోచించాలి శ్రీజ, ఇది ఎలాగో నర్వస్ టిష్యూ కాబట్టి నర్వస్ టిష్యూయే. కానీ ఇది మెయిన్ క్వశ్చన్ పేపర్కి వచ్చేటప్పటికే మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఒక ప్రోటోప్లాజంకి ఉండే క్వాలిటీస్ ఏముంటాయో సేమ్ ప్రాపర్టీస్ నర్వస్ టిష్యూ కూడా ఉంటుంది. ప్రోటోప్లాజం అయితే రిసీవ్ చేసుకుంటుంది అండ్ అది రెస్పాండ్ అవుతుంది చుట్టూ ఉండే వాటికి, యాజ్ లైక్ నర్వస్ టిష్యూ కూడా రెస్పాండ్ అవుతుంది. అండ్ హియర్ ఈజ్ అవర్ 4 ఆప్షన్స్ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. బ్రెయిన్ స్పైనల్ కార్డ్ బ్రెయిన్ అండ్ గ్యాంగ్లియా, బ్రెయిన్ స్పైనల్ కార్డ్ అండ్ గ్యాంగ్లియా, సెల్ బాడీస్ ఆర్ సైటాన్ ఇస్ ఫౌండ్ ఇన్. నైన్కే సార్ పక్కా అంటే, అంటే 9కి నేను క్వశ్చన్ పేపర్ ఇస్తాను, మీరు ఆన్సర్స్ ఎప్పుడు చేసినా సరే అది ఆ టైంని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నేను డైరెక్ట్గా మెయిన్ క్విజ్కి పంపండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ సరే మీ ఇష్టం. ఇది అప్డేట్ ఏంటి అంటే మన మధ్య జరిగే చర్చను బట్టే, ఇలా కాదు ఇలా జరగాలి అని మీరంటే కనుక అలానే చేద్దాం. మీరు ఎలా అంటే అలా, అంటే నాకు ముందే ఒక లిస్ట్ ఉంటే బెటర్ కదా అని చెప్పేసి, ఒక 1 డే ముందో 2 డేస్ ముందో టెలిగ్రామ్లోనే ఒక లిస్ట్ ఉంటే బెటర్ కదా, వీళ్ళే పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పేసి అన్నాం. మీకు తెలుస్తుంది ఎంతమంది పార్టిసిపేట్స్ ఉన్నారన్నది, ఎంత కాంపిటీషన్ ఉంది అన్నది. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో తెలియకుండా మీరు క్విజ్లో పార్టిసిపేట్ చేయడం కన్నా కూడా ముందే అనౌన్స్మెంట్, 20 మెంబర్స్ ఉన్నారు, 25 మెంబర్స్ ఉన్నారు, 30 మెంబర్స్ ఉన్నారు అని పంపించేస్తే బెస్ట్ ఏమోనని. సూపర్ సుప్రియ, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఇవాళ ఈవినింగ్. నేను మన బ్లాగ్ స్పాట్ లింక్ ఏదైతే ఉందో, మన వెబ్సైట్ లింక్, అది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్లో నేను రెగ్యులర్గా ఆ లింక్ని పోస్ట్ చేస్తూనే ఉంటాను, ఎప్పుడు క్విజ్ పెట్టినా సరే నేను ఆ లింక్ పెడుతూనే ఉంటానన్నమాట. కిరణ్ మై సదుల, హలో కిరణ్ మై, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే ఫస్ట్ ఎంట్రీనా మన ఛానల్లోకి కిరణ్ మై? సో అలా వద్దా, అయితే మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవద్దా, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నది తెలియకుండానే చేద్దామా? త్రీకే పెట్టాలా మళ్ళీ క్విజ్? మరి అంటే మళ్ళీ లేట్ అవుతుందేమో అని అనేసి. సరే ఈ క్విజ్ కూడా 3కే పెడతాం. 22nd D ఫ్రమ్ నవీన్ చంద్ర, సబ్జెక్ట్ ఓరియంటెడ్. నవీన్ చంద్ర ఏ మాట్లాడినా సరే సబ్జెక్ట్ మీద ఉంటుంది దృష్టి అంతా. ఇందాక బి చెప్పినట్టున్నారు నవీన్ చంద్ర, ఇప్పుడు డి చెప్పారా? రెస్సీ, సెల్ బాడీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ గ్యాంగ్లియా ఆల్సో. గ్యాంగ్లియా అంటేనే గ్రూప్ ఆఫ్ సెల్ బాడీస్, అండ్ బ్రెయిన్లో ఉన్న స్పైనల్ కార్డ్లో కూడా సెల్ బాడీస్ ఉంటాయి.
ఎగ్జామ్స్ బయటకు వస్తాయి. స్పైనల్ కార్డ్ నుంచి బయటకు వస్తే వాటిని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం, వాటినే నర్వ్స్ అంటాం, రీసెంట్గా చెప్పాను వీడియోలో. అండ్ అవి బ్రెయిన్ నుంచి వస్తే వాటిని క్రేనియల్ నర్వ్స్ అంటాం, స్పైనల్ కార్డ్ నుంచి వస్తే స్పైనల్ నర్వ్స్ అంటాం. బట్ సెల్ బాడీస్ అన్నీ కూడా స్పైనల్ కార్డ్లోను బ్రెయిన్లోను గ్యాంగ్లియన్లోనూ ఉంటాయి. అండ్ హియర్ ఈజ్ అవర్ ఫోర్ ఆప్షన్స్ ఫర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ద క్వశ్చన్ ఈజ్ నెర్వ్ ఫైబర్స్ కండక్ట్ ఇంపల్సెస్ ఇన్. పద్మ, ఎనీ వన్ ఆఫ్ ద అబోవ్ ఆప్షన్స్. సూపర్. పద్మ ఎవరు? 3K పెట్టాలి. ఓకే, టెలిగ్రామ్లో పెడదామా లేదంటే లైవ్లో పెడదామా? లైవ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెడదామా? లేకపోతే ఒకళ్ళు కాదు సార్, 100 మందినైనా రమ్మనండి క్విజ్కి, నేను రెడీ. సూపర్. నాకు తెలిసిన నవీన్ చంద్ర, నీ కాంపిటేటివ్ స్పిరిట్ నాకు బాగా ఇష్టం. నువ్వే నా ఇన్స్పిరేషన్ కాంపిటేటివ్ స్పిరిట్లో. 23A C A లైవ్ పెట్టండి. ఓకే, లైవ్ అయితే బెటర్. ఓకే డన్, మనకు కూడా వాచ్ అవర్ పెరుగుతుంది. ఒక లైవ్ కండక్ట్ చేద్దాం అప్డేట్స్తో. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ నేమ్స్ని వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ముందే అనౌన్స్మెంట్ చేద్దాం. ఓకే, అండ్ అందులోనే మీకు లైవ్లో ఒక పని చేస్తాను, లైవ్లో టెలిగ్రామ్ క్విజ్ ఎలా ఉంటుంది అన్నది మీకు నేను చూపిస్తాను. అంటే మొబైల్ ఇప్పుడు మీకు ఎలా అయితే నాకు స్క్రీన్ కనిపిస్తుందో, నా స్క్రీన్ మీకు అలా నా స్క్రీన్ మీకు కనిపించేలాగా చేస్తాను. అంటే నేను టెలిగ్రామ్లో ఒక క్విజ్ పెట్టి ఆ క్విజ్ మీరు ఎలా ఆన్సర్ చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. ఓకే, రైట్, కమ్ టు ద క్వశ్చన్స్, ఆన్సర్స్ ఇవ్వండి. 23A 23, పద్మ గంజి ఎవరు అసలు? అన్నెసెసరీ కామెంట్స్ అన్నింటికీ కేర్ ఆఫ్ అడ్రస్సా? 23A 23 C, వన్ డైరెక్షన్. సూపర్. వర్ష, శ్రీజర్సి, థ్యాంక్ యూ. పసలేదు దుర్గారావు. పద్మ గంజి పేరు, మీ ఓన్ నేమ్ చెప్పండి, మీ మదర్ నేమ్లో ఉంది. రైట్, కమ్ టు ద ఆన్సర్. వన్ డైరెక్షన్. నెర్వ్ ఫైబర్స్లో ఇంపల్సెస్ అన్నీ కూడా ఒకే ఒక డైరెక్షన్లో కండక్ట్ అవుతాయి. టూ డైరెక్షన్స్ ఉండవు, మల్టీ డైరెక్షన్ ఉండదు. మల్టీ డైరెక్షన్ ఉండాలంటే ఎక్కడ ఉండాలి? ఆ నెర్వ్ ఎండింగ్స్ అనేది ఎగ్జామ్ మీద ఎంటర్ అవ్వాలి, అప్పుడు అటు ఇటు వెళ్తాయి. బట్ ఎప్పుడు మన డెండ్రైట్స్ నుంచి అది ఎగ్జామ్ వైపు వెళ్తూ ఉంటుంది, కాబట్టి యూని డైరెక్షనల్. అండ్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ ప్రెజెంట్, నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అరేజింగ్ ఫ్రమ్ ద సెల్ బాడీ, నెంబర్ ఆఫ్ డెండ్రైట్స్ ప్రెజెంట్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రెజెంట్. న్యూరాన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్. ఓకే, వన్ డైరెక్షన్, యూని డైరెక్షన్ భవాని, ఒకే డైరెక్షన్లో వెళ్తాయి. 24B ఫ్రమ్ వైష్ణవి అండ్ క్రాంతి. ఓకే, కిరణ్ మై, లెట్స్ సీ. ఆన్ ద బేసిస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అరైజింగ్ ఫ్రమ్ ద సెల్ బాడీ, మల్టీపోలార్, యూనిపోలార్ అండ్ బైపోలార్ న్యూరాన్స్. యాక్ట్స్ యాజ్ ప్యాకింగ్ సెల్, ప్రొవైడ్ న్యూట్రిషన్ టు ద న్యూరాన్స్, హెల్ప్ ఇన్ మెమరీ ప్రాసెస్, ఫంక్షన్ ఆఫ్ న్యూరోగ్లియా, ఆల్ ఆఫ్ ద అబోవ్. అమృత పాలెంకర్ అందరూ డి చెప్పారు. బి, ఓకే, బి ఇస్ ద రైట్ ఆన్సర్. అమృత పాలెంకర్, నువ్వు వీడియోస్ చూడలేదనుకోండి మన క్లాసెస్, టైప్స్ ఆఫ్ న్యూరాన్స్లో క్లాస్ పెట్టాను మన గ్రూప్లో కూడా. 25D, ఆల్ ఆఫ్ ద అబోవ్. ఓకే, డి ఫ్రమ్ శ్రీజ. శ్రీజ, నువ్వు క్వశ్చన్ నెంబర్ ఇవ్వట్లేదు, డిబి అంటున్నావు. నేను డి అనేది 23rd ఆన్సర్ అనుకోవాలా, 24th కనుకోవాలా, 25th కనుకోవాలా? ప్రిన్సీ జాయ్సీ, డి, లెట్స్ సీ. యాక్ట్స్ యాజ్ ఎ ప్యాకింగ్ సెల్స్, న్యూట్రిషన్ టు ద న్యూరాన్స్ అనేది రాంగ్,
help in memory process as they store information in the form of RNA code. It is absolutely wrong. C wrong unde ante adi kachithanga D kuda wrong ane ardham. So A or B anukunte kanaka A is the right answer. It packs dani chuttu oka myelin sheath istundi kada, oligodendrocytes and Schwann cells, and ఈ గ్యాంగ్లియా అంతా కూడా శాటిలైట్ సెల్స్ కవర్ చేస్తాయి. గ్యాంగ్లియాన్స్ని ఎగ్జాన్స్ ఇన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇస్ కవర్డ్ బై ఆలిగోడెండ్రోసైట్స్, ఎగ్జాన్స్ ఇన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఆర్ కవర్డ్ బై వాట్ ష్వాన్ సెల్స్ యాజ్ లైక్ ప్యాకింగ్ సెల్స్. ఐ హోప్ యూ లైక్ దిస్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ group of axons, swelling of axon, the part of cyton. Question is axon hillock, plasma membrane of axon. So 25 chala mandi D annaru. Kranti Prasanna ayyandi, very good, super. Yotena D champion, welcome champion. Yolu Tenalu ఇలాంటివి ఏమి కాకుండా కరెక్ట్గా క్వశ్చన్ నెంబర్ అండ్ ఆన్సర్ ఇస్తే ఫీల్ వెరీ బెటర్. 26C ఓకే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. రైట్ ఆన్సర్ నెర్వ్ ఫైబర్, న్యూరోగ్లియా, ఎపెండమల్ సెల్స్, న్యూరో సెక్రటరీ సెల్స్. క్వశ్చన్ ఈజ్ న్యూరో హార్మోన్స్ ఆర్ సెక్రెటెడ్ బై. క్వశ్చన్ నెంబర్ వాళ్ళు ఛాంపియన్. సో మీకు ఏం చేస్తానంటే నేను ఒక మాక్ క్విజ్ కండక్ట్ చేస్తాను. ఆ మాక్ క్విజ్ ఏ టైంకి అయితే మనం గ్రూప్లో పెడతామో ఒక 5 అవర్స్ తర్వాత 6 అవర్స్ తర్వాత దాని రిజల్ట్ ఇస్తాను. బట్ ఆ నేమ్సే కాకుండా కన్సిడర్ చేసేది ఆ మాక్ క్విజ్ని చేస్తూ లైవ్ ఒకటి కండక్ట్ చేద్దాం. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మీ నేమ్స్ ఇస్తే నోట్ చేసుకుంటాను. ఆ లైవ్ ఓన్లీ ఒక హాఫ్ అన్ అవరే కండక్ట్ చేసుకుందాం, ఎక్కువ బోర్ కట్టకుండా. ఆ క్విజ్ అయ్యేంతవరకు ఎంతమంది నోట్ చేసుకుంటే అంతమందికి మనం ఈ ప్రైజ్ ఇచ్చే క్విజ్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇద్దాం. అండ్ మీ అందరికీ చెప్తాను నేను ఏ అది కూడా సేమ్ మాక్ క్విజ్ కూడా మొత్తం అన్ని టాపిక్స్ కలిపి, పలానా టాపిక్ అనేది లేదు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పీజీ పిహెచ్డి కూడా కలిపి ఉండొచ్చు. 27D ఫ్రమ్ ఛాంపియన్, డి ఫ్రమ్ క్రాంతి ప్రసన్న, అమృత పాలంకర్. లెట్స్ సీ ఎస్ న్యూరో సెక్రటరీ సెల్స్ ఆర్ న్యూరాన్స్ అండ్ న్యూరాన్ లైక్ సెల్స్ అక్కర్ ఇన్ హైపోథలామస్. దే ప్రొడ్యూస్ హార్మోన్స్ కాల్ న్యూరో హార్మోన్స్. డి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ హియర్ ఈజ్ అవర్ 4 ఆప్షన్స్ అండ్ ద క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ ఆర్ ద స్పెషాలిటీ ఆఫ్ నెర్వ్ సెల్స్. మొత్తం అన్ని టాపిక్స్ ఇద్దాం. ఓకే ట్వంటీ ఎయిత్ బి ఫ్రమ్ వైష్ణవి అండ్ క్రాంతి ప్రసన్న, శ్రీజ ఆల్సో, సుప్రియ బి. ఇంత ఈజీగా ఉంది క్వశ్చన్. ఎగ్జాన్ అండ్ డెండ్రైట్స్, ఎస్ రైట్. యాక్సిస్ సిలిండర్ సెల్ బాడీ, మైలిన్ షీత్, ఎండోన్యూరియం. ద న్యూరోలెమ్మా సరౌండ్స్ ద ట్వంటీ నైన్త్ సి
ఓకే సి ఫ్రమ్ వర్ష అండ్ ప్రిన్సీ జాయ్సీ బి ఫ్రమ్ డిలీట్ చేసింది అమ్మాయి రచయిత్రి రచయిత్రి మర్చిపోయాను గుర్తొచ్చింది ఒక కాంపిటీషన్ ఉంది భవానీ ఒకసారి నువ్వు నాకు లైవ్ అయిన తర్వాత ఒక చిన్న మెసేజ్ లాంటిది ఏమైనా పెడితే నాకు గుర్తు చేస్తే నేను నీకు నోటిఫికేషన్ పంపిస్తాను కాంపిటీషన్ కవితల పోటీ ఉంది ప్రైజ్ మనీ ఎంతో గుర్తులేదు బట్ బుక్ ఇస్తారు అందులో గెలిస్తే కనుక ఒక మంచి బుక్ ఇస్తారు ఫస్ట్ ప్రైజ్ అయినా సెకండ్ ప్రైజ్ అయినా థర్డ్ ప్రైజ్ అయినా థర్డ్ ప్రైజ్ అయితే ఓన్లీ బుక్ ఇస్తారు ఫస్ట్ ప్రైజ్ అయితే కనుక మనీ ప్లస్ బుక్ సెకండ్ ప్రైజ్ అయినా కూడా సమ్ వాట్ మనీ ప్లస్ బుక్ ఉంది కవితల పోటీ నోటిఫికేషన్ మీకు పంపిస్తాను ఒకసారి మెసేజ్ చేయి మన దగ్గర రచయితలు ఉన్నారు ఆన్సర్ ఏంటమ్మా డిలీట్ చేస్తావు నువ్వు 29th CCDB న్యూరల్ ఎమ్మ ఈజ్ సరౌండ్ ద మైలిన్ షీత్ సీ ఈజ్ ద రైట్ ఆన్సర్ మనకి ఎండోన్యూరియం అనేది దాని మెంబ్రేన్ ప్లాస్మా మెంబ్రేన్ దాన్ని కవర్ చేస్తూ ఉండేది మైలిన్ షీత్ కూడా కవర్ చేస్తూ ఉండేదే న్యూరల్ ఎమ్మ ఓకే అవుటర్ కవరింగ్ అన్నమాట సో మైలిన్ షీత్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యాక్సియల్ ఫైబ్రిల్స్ మయో ఫైబ్రిల్స్ న్యూరో ఫైబ్రిల్స్ మైలిన్ ఫైబ్రిల్స్ క్వశ్చన్ మీరే గెస్ట్ చేస్తారు నాకు తెలిసి ఆన్సర్ కూడా మీరే ఇచ్చేస్తారు ఓకే రచయిత గారు థ్యాంక్ యూ రచయిత్రి గారు మీకు నేను ఈలోపు మీ నేమ్స్ చూపిస్తాను అందులో మీ నేమ్స్ ఏమైనా మిస్ అయితే కనుక చెప్పండి ఇందులో ఛాంపియన్ నేమ్ మిస్ అయినట్టుంది అండ్ మీరందరూ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో మెంబర్స్గా ఉన్నారో లేదో చెక్ చేసుకోండి టెలిగ్రామ్లో ఉన్న గ్రూప్ మెంబర్స్కి మాత్రమే ఈ క్విజ్ అటెంప్ట్ చేయగలిగే ఎలిజిబిలిటీ ఉంటుంది మీరందరూ టెలిగ్రామ్ గ్రూప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇవాళ మీకు టెలిగ్రామ్లో ఒక మంచి ఫైల్ కూడా ఇస్తాను అంటే మీకు చదువుకోవడానికి ఈజీగా ఉండే ఒక పీడిఎఫ్ ఫార్మాట్ ఫైల్ ఇస్తాను ఇవాళ రేపట్లో అది మీకు వర్క్ అవుతుంది అది కొంచెం యూజ్ అవుతుంది మీకు మన క్విజ్కే కాదు మెయిన్ నీట్ ఎగ్జామ్ కూడా ఉపయోగపడుతుంది థర్టీ సి ఫ్రమ్ నవీన్ చంద్ర సూపర్ క్వశ్చన్ లేకుండా ఆన్సర్ కూడా ఇచ్చేస్తున్నారు దట్టు నాన్ బైపీ స్టూడెంట్ గ్రేట్ నవీన్ చంద్ర బైపీసీ అయ్యి ఉంటే ఈ పాటకి మొత్తం అన్ని ఆన్సర్స్ ఇచ్చేసేవారు డాక్టర్ అయిపోదును థర్టీ సి ఫ్రమ్ రేవతి ఆల్సో సో క్వశ్చన్ కూడా అవసరం లేదు మీకు ఒక 4 likes తక్కువ ఉన్నాయి లెట్స్ సీ క్వశ్చన్ ఏంటో చూద్దాం సో 14 members ఉన్నారు 14 names ఉన్నాయి అందులో ఏం మిస్ అవ్వలేదు కదా ఓకే 16 వచ్చారు క్వశ్చన్ ఈజ్ ద ఎగ్జాన్ కంటైన్స్ ఇన్ ఇట్స్ యాక్సిస్ సిలిండర్ ఏ ఫైబ్రల్ కాంపోనెంట్ ఆఫ్ 90 angstroms థిక్ కాల్డ్ దాంట్లో యాక్సిస్ సిలిండర్ ఫైబ్రల్ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పేసి చెప్పాను ఆల్రెడీ మొన్న నేను చెప్పిన క్లాస్లో ఆన్సర్ కూడా ఇచ్చేసారు క్వశ్చన్ లేకుండానే గ్రేట్ అసలు అది 30 ఫ్రమ్ అమృత ఆల్సో 17 members వచ్చారు అందులో మీ నేమ్స్ ఏమైనా మిస్ అయ్యామో చెప్పండి ఒకసారి మీకు మళ్ళీ నేను నేమ్స్ చూపిస్తాను క్వశ్చన్ లేట్గా రావడం కాదు రేవతి నేను క్వశ్చన్ ఇవ్వలేదు ఇప్పటిదాకా ఇప్పుడే ఇచ్చా క్వశ్చన్ మిగతా వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు క్వశ్చన్ లేకపోయినా కూడా ఆన్సర్ ఇచ్చేశారు ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మన క్విజ్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఆన్సర్ ఇచ్చారనమాట క్వశ్చన్ ఇవ్వలేదు ఇప్పటిదాకా నేను వెరీ గుడ్ క్రాంతి ప్రసన్న వైష్ణవి ఇప్పుడు వీళ్ళ నేమ్స్ నోట్ చేసుకుంటే సరిపోతున్నాయి మాకు క్రాంతి ప్రసన్న వైష్ణవి అండ్ ఓకే డన్ వైష్ణవి డన్ ప్రిన్సీ డన్
वर्षा ढन, भवानी ढन, नवीन चंद्र ढन, न्यूरोफाइब्रिल्स, ओके रेवती, रेवती नेम उंदा अंदुलो, రేవతి నేమ్ రాలేదనుకుంటే దాంట్లో రాద్దాం. సరిత ఉంది, ఓకే వెరీ గుడ్. సో ఇంతటితో మనకి క్వశ్చన్స్ కంప్లీట్ అవుతున్నాయి. థర్టీయత్ క్రాంతి ప్రసన్న, వైష్ణవి, శ్రీజ కూడా. తయాబా ఇఫ్రా మక్సూద్ కూడా ఉంది కదా. శబన బేగం, సుప్రియా ఎవలదని నేమ్, ఓకే డన్. సాయి గుప్తా, అమృత పాలింకర్, అమృత అమృత లేదా ఇప్పుడు, ఓకే 30C ఇచ్చింది. సో సాయి గుప్తా అండ్ ఛాంపియన్ వీళ్ళిద్దరు నేమ్స్ ఇచ్చారా. ఓకే మీ అందరు క్వశ్చన్ ఇంకా ఆన్సర్ తెలిసిపోయింది, ఇంకా ఆన్సర్ ఇవ్వక్కర్లేదు అనుకుంటు కదా. ఎస్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, న్యూరోఫైబ్రిల్స్. థ్యాంక్ యూ. సో ఇవి మీ నేమ్స్. అందులో అలపాటి సాయి గుప్తా మిస్ అయినట్టున్నాడు, ఛాంపియన్ మిస్ అయినట్టున్నాడు. మిగతా వాళ్ళ నేమ్స్ అన్నీ ఉన్నాయి కదా, అందులో ఏం మిస్ అవ్వలేదు కదా. వీళ్ళందరూ నర్వస్ టిష్యూకి వచ్చిన వాళ్ళు అండ్ వీళ్ళు 20 మెంబర్స్ దాకా వచ్చారు నిన్న మజిల్ టిష్యూకి. అందులో చివరి వరకు నిలబడిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ. వీళ్ళంత ఇదంతా ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మీకు టైల్ పడినప్పుడు, అంటే ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు. అమృత పాలంకర్ ఉంది, ఓకే థ్యాంక్ యూ. సారీ అండ్ రైట్ బై టు ఆల్ ఆఫ్ యూ, సీ యూ. ఓకే థ్యాంక్ యూ, సీ యూ, ఆల్ ది బెస్ట్. మీకు నేను మళ్ళీ టెలిగ్రామ్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎప్పుడు క్విజ్ ఉంటుంది అన్నది అప్పుడు చేద్దాం. ఇవాళ రేపట్లో నన్ను మొన్న కావ్యశ్రీ అనుకుంటే ఎవరో ఒక అమ్మాయి అడిగింది మార్గాన్ ఎక్స్పెరిమెంట్ చెప్పని చెప్పేసి, మార్గాన్ ఎక్స్పెరిమెంట్ ఇవాళ రేపట్లో దాన్ని అప్లోడ్ చేస్తాను. తర్వాత క్విజ్ ఏమైనా కండక్ట్ చేసుకుంటే మనం జెనెటిక్స్ మీద చేసుకుందాం అయిపోయిన తర్వాత, మెండల్ లాస్ అయిపోయిన తర్వాత. బట్ క్విజ్లో మాత్రం మొత్తం అన్ని టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు మేబీ నన్ను క్షమించాలి, దాంట్లో అన్ని టాపిక్స్ మీరు కవర్ అయ్యి ఉండకపోవచ్చు. ఇప్పుడే సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళకి కూడా అన్ని టాపిక్స్ కవర్ అయ్యలేవు. సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళు, నీట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉండొచ్చు దీంట్లో. బట్ మ్యాక్సిమం అయిపోయిన బిట్స్ నుంచి మీకు 15 బిట్స్ వస్తున్నాయి. మిగతా 15 బిట్స్లో 5 బిట్స్లో 10 బిట్స్లో మాత్రమే కొత్త ఉంటాయి. ఓకే డోంట్ వరీ, రైట్. సీ యూ. ఎస్ జెనెటిక్స్ నెక్స్ట్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, బాయ్. 5 నిమిషాలు వచ్చేసి.